హాయ్ బ్రో, ప్రశాంత్ గెలిచాడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆయనకి వచ్చిన పేరు చాలా అంటే సగం మంది పోగొట్టారు. అంటే అట్లా కరెక్ట్ కాదు, అది బద్దలు కొట్టడం అమర్దీప్ అది అంటే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడం మంచిది, గేమ్ పరంగా సపోర్ట్ చేయడం మంచిది. కానీ వీళ్ళ అమ్మాయిల్ని వీళ్ళ కార్లను బగల కొట్టడం, అమర్దీప్ కార్ బద్దలు కొట్టడం, అది అంటే అసలు అలాంటి వాటిని ఎంకరేజ్ చేయనే చేయొద్దు. అంటే రైతు బిడ్డ ఫ్యాన్స్ అంటారు అన్న చేసింది అన్న 100% రైతు బిడ్డకి ఈయనకి ఎలాంటి సంబంధం లేదన్న. దాంట్లో రైతు బిడ్డ అనే ఏముందన్న, అమర్దీప్ ఫ్యాన్స్ ఉండొచ్చు అన్న, ఏం లేదన్న, ఎంజాయ్ చేయడానికి వస్తారు, అక్కడికి పోతారు, బాగా తాగుంటారు, ఎవరో అల్లరి చేయాలని చెప్పేసి కార్లు ఆడ గుంపులో ఎవరు మనం ఏం చేసినా నడుతుంది అని చెప్పేసి అద్దాలు బగలు కొట్టుంటారు. కానీ సపరేట్గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చి ఎవరిని అటాక్ చేశారు అట్లయితే లేదన్న. కానీ అది 100% తప్పు. కానీ మళ్ళా అసలు పల్లవి ప్రశాంత్ తెలవనే తెలియదు, బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఇంత హైప్ అయిపోయాడు. నాకు ఇంత నాగార్జున కూడా అంటే నాగార్జున కూడా అంటేనే ఉన్నాడు, మీరు ఎంత ఎదిగారో, నువ్వు ఎంతమంది ఫ్యాన్స్ సంపాదించారో మీరు బయటికి వెళ్ళిన తర్వాత తెలిసిద్దని. అట్లా చాలా మంది వచ్చారు, వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇంకో 50 మంది పోలీసులు 100 మంది పోలీసులు ఎక్కువగా పెట్టి వాళ్ళు ముందుగా అనుకొని బ్యారికేడ్లు పెట్టి వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది. కానీ ఆ అక్కడ ఉన్న జనాలకి ఆ పోలీసులతో ఉంటారు, కానీ పల్లవి ప్రశాంత్కి సంబంధమే లేదు. ఆయన మీద కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎట్లయినంటే ఒక బర్ర ఎలక్క మీద కేసు పడ్డంటే పల్లవి ప్రశాంత్ మీద కేసు పడ్డది. కానీ ఆయన కంపల్సరీ బయటకు వస్తాడు. ఇంకొకటి, ఇక దీన్నే న్యూస్గా ట్రెండ్ చేద్దామని పెద్ద పెద్ద ఛానల్ అన్న, TV9, NTV, V6, వీళ్ళైనా ఫేక్ న్యూస్ ఎట్లా పెడతారన్న. పల్లవి ప్రశాంత్ ఇంటి ముందే ఉన్నాడంట, వీడియో కూడా చేసిండు, ఇంటి నేను ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పేసి పక్కన మాలేసిన స్వాములతో మాట్లాడిచ్చిండన్న. స్వాములు అబద్ధం చెప్తారా? దేవుడు మాలేసుకున్న వాళ్ళు అబద్ధం చెప్తారా? చెప్పరుగా. వాళ్ళు చెప్తున్నారు పొద్దున్న నుంచి మా దగ్గర ఉన్నాడు, ఇంటి దగ్గరే ఉన్నాడని. అయినా కూడా ఎవరో ఒకరు నా ఫేక్ న్యూస్ అన్న, వీడియో కూడా చేసిండన్న పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకు భయపడతాడన్న? కాదు, తప్పు చేయనివాడు ఎందుకు భయపడతాడు? భయపడి పారిపో పొద్దున్న రాగానే పెద్ద పెద్ద న్యూస్లలో పల్లవి ప్రశాంత్ పారిపోయాడు, పల్లవి ప్రశాంత్ దొరికాడా, పల్లవి ప్రశాంత్ దొరికితే ఇంత ఇంత నగదు. ఎందుకన్నా పాపం వచ్చిన ఫేమ్, ఒక రైతు బిడ్డని వచ్చిన ఫేమ్ని ఆ సరే మంచి మనోడు గెలిచిండు కదా అని ఒక సపోర్ట్ ఇవ్వడం పోయి ఆ నెగిటివ్గా స్ప్రెడ్ చేసి లెవెల్ చేద్దాం. అసలు ఎవరు ఈ పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏందన్నా అది అంత అవసరం లేదన్నా. అంత వీళ్ళు సరే యూట్యూబర్లు ఎవరైనా అంటే కొద్దిగా పెట్టుకుర్రంటే, న్యూస్ కోసం పెట్టుకుర్రంటే ఒక మాట అన్న. ఇంత పెద్ద ఛానల్ కూడా వితౌట్ ఎనీ అంటే ఇన్ఫర్మేషన్, ఒక ఒక పెద్ద ఛానల్ పోయి అక్కడ చూడాలి, అక్కడ లేదు అక్కడ లేదు అంటే డెసిషన్ తీసుకోవాలి. అట్లా కాకుండా డైరెక్ట్ వాడెవడో పెట్టిన వీడెవడో పెట్టినాడు, పల్లవి ప్రశాంత్ పారిపోయాడా, ఇంటికాడే ఉన్నాడు, కోర్టులో కేసైతే లాయర్తో మాట్లాడతాడు, లాయర్తో డీల్ చేస్తాడు, అది అయిపోయింది. కానీ మీరు పెట్టిన మచ్చ అయితే చాలా మంది ఇప్పుడు పెద్ద ఛానల్లో వచ్చారంటే కంపల్సరీ నిజమే అనుకుంటారు అన్న. నిజమే అనుకుంటారు, నిజమే పల్లవి ప్రశాంత్ పారిపోయిండు, ఏదో ఊరు పారిపోయే అవసరం అన్న. ఆయన బయటకు వచ్చిండు, ఆయన తప్పేం లేదు, ఆయన బయటకు వచ్చిండు, అక్కడ పెద్ద ఇష్యూ అయింది, అద్దాలు బగలు కొట్టారు ఆ పోలీసు వాళ్ళు. అక్కడ ఎవరు పోలీసు వాళ్ళు కూడా తప్పులేదు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఎవరో తెలియదు. సో పల్లవి ప్రశాంత్ కాబట్టి అంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళు వచ్చారు కాబట్టి పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు. అయితే శివాజీ రన్నర్ అవుతుంటే థింక్ చేసినాం కదా, అవ్వలేదు ఎలా ఫీల్ అయ్యావు అన్న? శివాజీ రన్నర్ అంటే ఇక అమర్దీప్ కూడా తగ్గ పోరిచిండు అన్న, అమర్దీప్ కూడా తగ్గ పోరిచిండు. లాస్ట్ మూమెంట్లో మంచోడు అయిపోయిండు, అంటే ఒక విలన్ నుండి హీరో అయినట్టు అనిపించింది. సో ఆ కన్వర్టింగ్ జరగడంలో చాలా మంది అమర్దీప్ సైడ్ తిరిగారు. అంటే ఇది మళ్ళా శివాజీ గారు స్టార్టింగ్ నుండి చాలా బాగున్నారు, కానీ లాస్ట్లోకి వచ్చేసరికి కొన్ని బూతులు మాట్లాడడం వల్ల ఆయనకు నెగిటివ్ పోర్ట్రేట్ అనేది అయిపోయింది. అమ్మాయిల సైడ్ నుండి కొంత సైడ్ నెగిటివ్ పోర్ట్రేట్ అయింది, మరి ఇంత ఉండొద్దు అని చెప్పేసి ఆయన్ని తాటి చేశారన్న. కానీ అసలు అయితే సెకండ్ రన్నర్ శివాజీ గారు ఉండాలి, అమర్దీప్ కొట్టేసిండు ఆ ఛాన్స్. ఓకే అన్న.